ప్రత్యూష బెనర్జీ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ చిన్నారి కూతురు ప్రత్యూష అంటే తెలియని వారు ఉండరు ప్రత్యూష బెనర్జీ రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటిన ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటి చిన్నారి కూతురుగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఆమె ఆత్మహత్య వెనుక తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా పోలీసులు ఏం చెబుతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రత్యూషెనర్జీ జార్ఖండ్లోని జంషేడ్పూర్లో ఆగస్టు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిన పుట్టింది తండ్రి శంకర్ బెనర్జీ తల్లి సోమా బెనర్జీ వీరిది నిరుపేద కుటుంబం కావటంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారు అయితే ప్రత్యూష తండ్రి శంకర్ బెనర్జీ సీరియల్స్ సినిమాలకు రైటర్గా పనిచేయాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి చాలా ట్రై చేశారు కానీ ఛాన్సులు దొరకలేదు దీంతో ఏం చేయలేక మళ్లీ సొంత ఊరికి వెళ్లిపోయారు ఆ తర్వాత సోమాను పెళ్లి చేసుకోవటం వీరి ప్రేమకు గుర్తుగా ప్రత్యూష జన్మించటం జరిగింది ప్రత్యూష చిన్నప్పటి నుంచే చాలా యాక్టీవ్గా ఉండేది ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే చాలా తక్కువ కాలంలోనే అది నేర్చుకోవడమే కాకుండా అందులో మంచి ఎక్స్పెక్ట్ కూడా అయ్యేది మరి తండ్రి పోలికో లేక మరింకొకటో తెలీదు కానీ ప్రత్యూషకు సినీ రంగంపై మనసు మళ్ళింది అలా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరగటంతో చదువులపై అంతగా ధ్యాస పెట్టలేదు దీంతో టెన్త్ లోనే చదువును అటకెక్కించేసింది ఇదిలా ఉండగా ప్రత్యూష కుటుంబ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారైంది తల్లిదండ్రులకు సరైన ఉద్యోగం లేకపోవటంతో రోజు గడవటానికి అప్పులు చేసేవారు అప్పులు కాస్త ఎక్కువ కావటంతో అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేసేవారు దీంతో ఆల్రెడీ కూతురుకు సినిమా రంగంపై ఆసక్తి ఉండటంతో తనని మంచి యాక్టర్ని చేసి డబ్బులు సంపాదిస్తే తమ కుటుంబం కష్టాలు తీరుతాయని అనుకున్నారు అలా రెండు వేల ఎనిమిదిలో ముంబై వచ్చేసిన ప్రత్యూష హాస్టల్లో ఉంటూ సినిమాలకు ట్రై చేయటం స్టార్ట్ చేసింది మూవీ ఫీల్డ్లో ఛాన్స్ రావటం తను అనుకున్నంత ఈజీ కాదని త్వరగానే అర్థమైంది ప్రత్యూషకి అక్కడ ఇమ్మడలేక ఇంటికి వెళ్లి ఏదో ఒక పని చేసుకుందామని అనుకుంది ప్రత్యూష కానీ తల్లిదండ్రులు తనపై ఆశలు పెట్టుకోవడంతో ఆ ఆలోచన విరమించుకుంది హీరోయిన్ కాకపోయినా పర్వాలేదు తన హాస్టల్ ఫీజు షూటింగ్ కు వెళ్లటానికి ఇంటికి పంపించడానికి సరిపడా డబ్బులు వస్తే చాలు అనుకుని చిన్న చిన్న క్యారెక్టర్లు సైడ్ ఆర్టిస్ట్ గ్రూప్ గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అలా వచ్చిన డబ్బును ఇంటికి పంపేసేది ప్రత్యూష సినిమాల్లో చిన్న చిన్న పాత్రల వల్ల ఎటువంటి ఫేమ్ రాదని ఇలా అయితే ఇక ఎప్పటికీ పెద్ద యాక్టర్ కాలేనని అర్థం చేసుకుంది ప్రత్యూష దీంతో సినిమాల నుంచి తన ఫోకస్ సీరియల్స్ పై పెట్టింది అలా రక్త సంబంధ్ అనే సీరియల్లో చిన్న పాత్రలో యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది అలా అక్కడ పరిచయాలు పెంచుకుని మేనేజర్స్ ద్వారా స్టార్ ప్లస్ ఛానల్లో మంచి టీఆర్పీతో దూసుకుపోతున్న ఏ క్యా రిష్ాఖ్యా హై అనే సీరియల్లో హీరోయిన్ కి ఫ్రెంట్ క్యారెక్టర్ చేసేలా అవకాశం కొట్టేసింది ఆ క్యారెక్టర్ వల్ల ఫేమ్ రాకపోయినా సీరియల్ ప్రపంచంలో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి అలా రెండు వేల పదిలో బాలికావధులో ఆనంది పాత్రకు సెలెక్ట్ అవటంతో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఆ సీరియల్ ఒక్క హిందీకే పరిమితం కాకుండా ఎన్నో భాషల్లో అనువాదం కావడంతో అన్ని చోట్ల మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ప్రత్యూష తో ఎఫెక్ట్తో పేరు కాస్త ఆనందిగా మారింది అనుకోకుండా వచ్చిన స్టార్డమ్ ప్రత్యూషను పూర్తిగా మార్చేసింది రోజూ పార్టీ కల్చర్ కి అలవాటు పడింది అలా బాలికా వధు సీరియల్లో మెయిన్ మెయిల్ లీడ్ రోల్ చేసిన సిద్దార్థ శుక్లాతో డేటింగ్ చేసింది కానీ ఎన్నో రోజులు వారి బంధం నిలవలేదు ఆ తర్వాత అక్కడ బిజినెస్ మ్యాన్ అయిన మకరంద్ మల్కోత్రాన్ని లవ్ చేసింది మకరంద దగ్గర బాగా డబ్బు ఉండటంతో తాను కష్టపడాల్సిన అవసరం లేదనుకుంది పైగా సీరియల్స్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే డైరెక్టర్స్ మేనేజర్స్ తో క్లోజ్గా ఉండాల్సి వచ్చేది ఇది నచ్చని ప్రత్యూష మకరందని పెళ్లి చేసుకుని సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంది అలా బాలికా వధువు నుంచి తప్పుకుంది ప్రత్యూష కానీ ప్రత్యూష పద్ధతి నచ్చని మకరంద్ బ్రేకప్ చెప్పేశాడు అటు సీరియల్స్ మానేయటం ఇటు చేతిలో ఉన్న డబ్బైపోవటం మకరందు లేకపోవడంతో ప్రత్యూష ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ సెవెన్లో ఛాన్స్కు వచ్చింది కానీ బాస్ కు వెళ్లి తన ఫేముని ప్రత్యూష పోగొట్టుకుంది అనే చెప్పాలి బిగ్ బాస్ షోలోకి వెళ్లిన అరవై మూడు రోజులకు బయటకు వచ్చేసింది ఆ తర్వాత చాలా రోజులు యాక్టింగ్ ఛాన్స్ రాలేదు ఈ టైంలోనే రాహుల్ రాజ్ సింగ్ అనే మోడల్ కమ్ బిజినెస్ మ్యాన్ పరిచయమయ్యాడు అలా ఇద్దరూ దగ్గరవ్వటం పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు అలా ఇద్దరు లివింగ్ లో ఉండేవారు ఫైనాన్షియల్ గా రాహుల్పైనే ప్రత్యూష అండ్ ఫ్యామిలీ ఆధారపడ్డారు అయితే ప్రత్యూషపై లవ్ తో రాహుల్ భరిస్తూ వచ్చాడు ఆ తర్వాత ప్రత్యూష్ కు మెయిన్లీడ్ ఛాన్స్ లేకపోవటం వల్ల సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయటం స్టార్ట్ చేసింది కానీ అప్పుడు కూడా షూటింగ్కు టైంకు వెళ్లకపోవటం ప్రొడక్షన్ వాళ్లతో గొడవలు కావడంతో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా ఆమె చేసే క్యారెక్టర్ ని సైతం మధ్యలోనే సీరియల్లో ఆపేయటం జరిగింది ఇది జరిగిన కొన్ని రోజులకు ప్రత్యూష ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నప్పటికీ ప్రత్యూష లవర్ రాహుల్ రాజ్ సింగ్ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందన్న అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి దీనికి బలాన్ని ఇచ్చేలా ఆమె మరణం తర్వాత పోలీసులకు కొన్ని కాల్ రికార్డ్స్ దొరికాయి దానిలో ప్రత్యూష మాట్లాడిన చివరి ఫోన్ కాల్స్ ఆధారంగా ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్టు ఉన్నాయి ప్రత్యూష ఏడుస్తూ అతడితో మాట్లాడుతూ నీచుడా నా జీవితంలో అన్నిటికీ చాలా కష్టపడాల్సి వచ్చింది నన్ను నేను అమ్ముకోవటానికి ఇక్కడికి రాలేదు నా కెరీర్ కోసం నటించడానికి పరిశ్రమకు వచ్చాను కాని నువ్వు నన్ను వ్యభిచారిణిగా మార్చేశావు రాహుల్ నువ్వు చేసిన పనికి నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు నువ్వు స్వార్థపరుడివి నా పేరు చెడగొట్టావు నా గురించి నా తల్లిదండ్రుల గురించి సమాజం తప్పుగా మాట్లాడుకుంటోంది అంతా అయిపోయింది నా పని అయిపోయింది నేనిక లేను అని ప్రత్యూష మాట్లాడినట్టు ముంబై మిర్రర్ అనే వార్తాపత్రిక ప్రచురించింది ఆ ఫోన్ కాల్స్ సంభాషణలు అన్ని ప్రత్యూష మరణానికి కొంచెం ముందుగా జరిగినవి వాటి ప్రకారం ప్రత్యూష చేత వ్యభిచారం చేయించాలని రాహుల్ ప్రయత్నించాడని స్పష్టమవుతోంది అని తెలుస్తోంది అయితే రాహుల్ మాత్రం ప్రత్యూష తల్లిదండ్రులే డబ్బుల కోసం ఆమెను చిత్రహింసలు పెట్టినట్టు చెబుతున్నాడు కేసు కోర్టులో ఉండగానే ప్రత్యూష గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ తెలిసింది తనకు ఛాన్సులు రాకపోవటం తన పార్టీ కల్చర్ వల్ల రాహుల్ తనను వదిలేస్తాడని భయపడిందట ప్రత్యూష తను కాని రాహుల్ వల్ల ప్రెగ్నెంట్ అయితే తనను వదిలిపోడని అనుకుని రాహుల్తో షేర్ చేసుకోవడంతో ప్రెగ్నెంట్ అయింది ప్రత్యూష కాని తీరు నచ్చని రాహుల్ ఆమెకు అపార్షన్ చేయించాడని తేలింది తన కుమార్తెను వాడుకొని పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే రాహుల్ ప్రత్యూషను చంపేశాడని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తనకు ప్రత్యూష చావుకు ఎటువంటి సంబంధం లేదని వాదిస్తున్నాడు రాహుల్ వచ్చిన స్టార్డమ్ తో తను ఎక్కడి నుంచి వచ్చిందో తన తల్లిదండ్రులు ఎలా బతుకుతున్నారో మర్చిపోయి ప్రత్యూష పార్టీ కల్చర్ కు అలవాటు పడి తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంది ప్రత్యూష జీవితం ఎంతో మందికి ఓ గుణపాఠంగా మిగిలిపోయింది ఇంతకీ ప్రత్యూష అలియాస్ ఆనంది గురించి మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి